ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీ వచ్చేసి వాటర్ మెలాన్ జ్యూస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వాటర్ మెలాన్, సాల్ట్, హనీ, అలాగే లెమన్, పుదీనా. ముందుగా ఈ వాటర్ మెలాన్ని కట్ చేసుకోవాలి. కింద వరకు కట్ చేసుకుంటే ఇలా వీడియో చూపించినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న వాటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కింద. అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే సోడా కావాలండి. నేను వచ్చేసి కీన్లీ సోడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పుచ్చకాయ ముక్కల్ని పీసెస్ కింద, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. కొంచెం క్రష్ చేసుకోవాలండి. మనం కట్ చేసినప్పుడే కొంచెం క్రష్ చేస్తూ కట్ చేసుకున్నట్టయితే ఆ జ్యూస్ అనేది వస్తుంది. అలాగే అందులో ఉన్న సీడ్స్ అనేవి తీసేసుకోవాలి. లేదంటే పిల్లలు తాగినప్పుడైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు అయితే తీస్తారు కానీ రాకుండా తాగుతారు, కానీ పిల్లలకి రాదు కాబట్టి నేను సీడ్స్ అనేవి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం క్రష్ చేసుకోవాలండి. ఇది సమ్మర్లో చాలా మంచి డ్రింక్ అండి. ఎందుకంటే సమ్మర్లో చాలామంది ఎండకి బయటికి వెళ్ళొచ్చి ఏదైనా కూల్గా తాగాలనుకుంటారు. ఇలా వాటర్ మెలాన్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు డ్రింక్ తీసుకుంటే కనుక త్వరగా రిఫ్రెష్ అవుతారు. సమ్మర్లో ఎక్కువ నోరు ఆరిపోతూ ఉంటుంది. అలా ఆరిపోకుండా ఈ లెమన్ అనేది మనకి కాపాడుతుంది. లెమన్ పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది చాలా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. సమ్మర్లో బయటకు వెళ్ళొచ్చిన తర్వాత తాగితే చాలా కూల్ అవుతారు. బాడీ కూడా చాలా డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది ఈ డ్రింక్. మొత్తాన్ని అలా లెమన్ పీసెస్ వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని క్రష్ చేసుకోవాలి. నేను గ్రైండర్తోని క్రష్ చేసుకుంటున్నాను. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల జ్యూసు అలాగే లెమన్ కూడా కలిసిపోయి దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. అలాగా మొత్తాన్ని ఇలా క్రష్ చేసుకుంటూ ఉన్నాను. మనకి ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి. అలాగే లెమన్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో నేను అందువల్ల ఇలా డ్రింక్ అనేది ట్రై చేశాను. చాలా బాగా నచ్చింది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. అలాగే నేను ఇందులో హనీ యాడ్ చేసుకుంటున్నానండి. హనీ వచ్చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉంటుందండి హనీ. దీనికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి కాబట్టి నేను హనీ అనేది యాడ్ చేసుకున్నాను. హనీ కనుక అవైలబుల్గా లేకపోతే కనుక మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మిలన్తో ఇంకొక టైప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. ఈసారి చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్రష్ చేసుకుంటున్నాను. దీనికి మిక్సర్తో పని లేదు, బ్లెండర్తో పని లేదండి. ఓన్లీ మన హ్యాండ్తో సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్లోకి ఇది తీసుకుంటున్నాను. ఆఫ్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి ఈ మిక్చర్ వచ్చేసి ఆఫ్ తీసుకోవాలి, వాటర్ మిలన్ మిక్చర్. తర్వాత వచ్చేసి ఇందులో మనం సోడా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సోడా అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే సోడాతో ఇంకొక రకం డ్రింక్ కూడా చేసుకోవచ్చండి. ఆ డ్రింక్ మనకి అనీజీగా అనిపించినప్పుడు గట్టా తాగితే చాలా బాగుంటుంది. నేను వీడియో అనేది షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఐస్ క్యూబ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. నేను చాలా తక్కువ ఐస్ క్యూబ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఓన్లీ 3 యూస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పటి నుంచి నేను లెమన్తో గార్నిష్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి టేస్టీ టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇందులో క్రష్ చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు అయితే పుదీనా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక పుదీనా కూడా వేసుకొని క్రష్ చేసుకోవచ్చు. మేము అంత ఇష్టపడినా, సో అందువల్ల నేను ఓన్లీ గార్నిష్లో పెట్టుకున్నాను. మీరు ఇష్టపడితే కనుక మనం క్రష్ చేసుకున్నప్పుడే అందులో కొంచెం ఒక 3-4 ఆకులు వేసుకొని క్రష్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.